ఈరోజు తెనాలి మరియు కొలిపర మండలంలో పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో సందర్శించి రైతు సోదరులందరం కూడా కలుస్తుంటే అసలు చాలా బాధ కలుగుతోంది. ప్రధానంగా ప్రభుత్వం నుంచి ఇంత నిర్లక్ష్యంగా కనీసం అధికార యంత్రాంగం నుంచి ఒకరు రావడం, ఇక్కడ ఉన్న విఆర్ఓలు కానివ్వండి, వ్యవసాయ అధికారి కానివ్వండి, వాలంటీర్లు కానివ్వండి, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఈ రైతు భరోసా కేంద్రాల నుంచి ఒక అధికారి కానివ్వండి, లేదా రైతులతో పాటు మాట్లాడడానికి స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఎవరు వచ్చి కనీసం కలవపోవడం చాలా బాధ కలిగించింది. ఇది మూడో సంవత్సరం వాళ్ళకి ఈ విధంగా పంట నష్టం జరగడం. ఖచ్చితంగా ప్రభుత్వం దీని గురించి ఆలోచించి గత సంవత్సరం కూడా పంట నష్టం ఇస్తున్నాం అని చెప్పి ప్రకటనలు చేశారు, కానీ కేవలం కొంతమందికే ఇచ్చారు. అది చాలా అన్యాయం. ప్రతి రైతు ఎకరానికి దాదాపు 30,000 రూపాయలు ఆల్రెడీ పెట్టుబడి పెట్టి ప్రభుత్వం పైన ఆధారపడకుండా కష్టపడి జీవించే వ్యక్తులు వీరంతా కూడా. అటువంటి వ్యక్తులతో కూడా ఈ విధంగా మభ్యపెట్టడం, కౌలు రైతునైతే అసలు పట్టించుకునే నాదుడే లేదు. విత్తనం ఇవ్వలేదు, పిండి ఇవ్వలేదు, కనీసం అసలు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పంట కాలువల పూడికది కూడా తీయలేదు వీళ్ళు. మరి ఏమైపోయిందో జాతీయ ఉపాధి హామీ పథకం, ఏమైపోయినాయో మన నీటి సంఘాలు, ఏమైపోయినాయో మరి ప్రభుత్వంలో ఉన్న నిధులు, ఎందుకు రైతాంగానికి ఇన్ని కష్టాలు వాళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు స్పందించే మనస్తత్వం ఎందుకు వీళ్ళలో పోయిందో చాలా బాధ కలిగిస్తుంది. జనసేన పార్టీ నుంచి మేము ఎల్లుండి సత్తెనపల్లిలో చేయబోయే కార్యక్రమంలో మేము గుర్తించిన సమస్య ఇదే. కౌలు రైతుని అసలు పట్టించుకునే ప్రభుత్వమే లేదు. అన్యాయంగా పాపం వాళ్ళు ఇంకా చివరికి దిక్కులేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఒక గుంటూరు జిల్లాలోనే మనకి దాదాపు 300 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే చాలా బాధ కలిగించింది. అందుకని పవన్ కళ్యాణ్ గారు 18వ తారీఖున సత్తెనపల్లిలో బాధిత కుటుంబాల అందరికీ కూడా 100,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఆ సందర్భంగా తప్పకుండా మేము జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం, వ్యవసాయ శాఖ నుంచి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి ప్రతి రైతును ఆదుకునే విధంగా తక్షణ ఆర్థిక సహాయం అందించాలి. ఇది మా ప్రధానమైన డిమాండ్. గతంలో మేము 2 సంవత్సరాల క్రితం తుఫాను వచ్చినప్పుడు ఆ రోజు కూడా మేమందరం కూడా దీక్షలు పెట్టాము రాష్ట్ర వ్యాప్తంగా. మా పార్టీ నాయకులు, నియోజకవర్గ స్థాయిలో ఉన్న మా నాయకులు, జన సైనికులు అందరూ కూడా అద్భుతంగా దీక్షలో పాల్గొని రైతాంగానికి మేలు చేయమని, పవన్ కళ్యాణ్ గారు 25,000 రూపాయలు ప్రతి రైతుకి ఇమ్మని ప్రభుత్వం నుంచి ఆ రోజు మేము డిమాండ్ చేశాం. కానీ కేవలం 6,000 రూపాయలు ఇచ్చారు, అది కూడా తూత్తు మంత్రంగా కొంతమందికి ఇచ్చారు. ఈసారి కనీసం ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు పంట నష్టం ఈ ప్రభుత్వం అందించే విధంగా, ఈ రైతుకి ఒక భరోసా కల్పించే విధంగా తీసుకోవాల్సిన చర్య ఇది. ఎందుకంటే 3 సంవత్సరాలు అయిపోయినాయి, 4వ సంవత్సరం కూడా ఈ విధంగా వాళ్ళ కష్టాలు పడుతుంటే చాలా బాధ కలిగిస్తుంది. ఎక్కడ కూడా ఏమైపోయింది యంత్రాంగం మాకు అర్థం కావడం లేదు. సచివాలయాలే అన్నారు, గ్రామ సచివాలయాలు అన్నారు, క్షేత్రస్థాయిలో పరిపాలన అద్భుతంగా చేస్తున్నాం అన్నారు, వాలంటీర్లు అన్నారు. మరి ఎందుకు ఒక్కరు కూడా వచ్చి వీళ్ళని కలిసి పరామర్శించి కనీసం ఒక ఫోటో తీసుకుని పంట నష్టం ఎంతో జరిగిందని ఒక ఫోటో తీసుకుంటే భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మీరు ఇవ్వబోయే ఈ ఆర్థిక సహాయం గురించి ఒక భరోసా ఉండేది రైతులకి. అది కూడా వదిలేసి పట్టించుకునే వాళ్ళు లేకపోవడం చాలా బాధ కలిగింది. యువత దూరం అయిపోతున్నారు వ్యవసాయ రంగానికి. మన భారతదేశంలో ఈరోజుకి కూడా ఎక్కువ శాతం వ్యవసాయ రంగంలోనే మనకు ఉపాధి అవకాశాలు ఉన్నాయి. 70% ఈరోజు కూడా వ్యవసాయం పైన ఆధారపడతారు. అటువంటి వర్గాన్ని కూడా, అంటే సెక్టార్ని కూడా మరి ఈ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ఇంత నష్టం కలిగించడం చాలా బాధాకరం. మేము డిమాండ్ చేస్తాం. ఎల్లుండి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా రైతుల తరఫున, ప్రత్యేకంగా కౌలు రైతుల తరఫున మేము చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేస్తాం. 775,000 టన్లు క్వింటాళ్ళు మన ప్రాంతంలో పండింది. ఇప్పటి వరకు మాకు వచ్చిన లెక్క 900 కొన్నారు, కేవలం 900. రైతులు ఎక్కడైనా కూడా ఎవరు రావడం లేదు ముందుకి. ఆరేసుకోవడంలోనే మాకు సరిపోతుంది, ఆరేసుకున్నా కూడా ఇబ్బంది పెడుతున్నారు, తేమ శాతం అంటున్నారు, రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. నేను ఇప్పుడు ఒక ఆర్బీకే కేంద్రాన్ని సందర్శించడానికి వెళ్తున్నాను. నేను అక్కడ కూడా కూర్చుని పరిశీలించి వాస్తవాలేంటో తెలుసుకుని రైతాంగం కోసం మన అందరం కూడా యావత్ ప్రతి ఒక్కరు ప్రతి పౌరుడు కూడా నిలబడ్డారు వాళ్ళ కోసం. పాపం చాలా నష్టాల్లో ఉన్నారు, ధైర్యం కోల్పోకుండా వాళ్ళ కుటుంబాలను ఆదుకునేటట్టు ప్రభుత్వం నుంచి మనందరం కూడా నిలబడాలనేది జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.